హ్యావ్ యూస్. ఈరోజు మనం సాలిడ్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ లెసన్ సాలిడ్ స్టేట్ అన్నమాట. నెక్స్ట్ దాని నుంచి మనకు 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్లో బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు నేను మీకు బ్రాగ్స్ ఈక్వేషన్ నోట్స్ చెప్తాను. ఇది నేను ఎలా చూపిస్తున్నానో అలాగ ప్రజెంట్ చేస్తే మనకి పక్కా మార్క్స్ పడతాయి అన్నమాట. ఇలా నీట్ ప్రజెంటేషన్ ఉంటే మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. నేను ఎంతవరకు చెప్పానో అంత రాస్తే చాలన్నమాట. వెన్ ఎక్స్రేస్ ఆర్ ఇన్స్టెంట్ ఆన్ ద క్రిస్టల్ ఆర్ ప్లేన్ దే ఆర్ డిఫ్రాక్టెడ్ ఫ్రమ్ ద లాటెస్ట్ పాయింట్స్ ఇన్ ద క్రిస్టల్ ద లాటెస్ పాయింట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెగ్యులర్ ప్యాటర్న్ వెన్ ద వేవ్స్ ఆర్ డిఫ్రాక్టెడ్ ఫ్రమ్ దీస్ పాయింట్స్ ద వేవ్స్ మే బి కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ రీచ్ ద క్రిస్టల్ సర్ఫేస్ ది అండర్గో constructive interference then from the first and second rays are parallel waves so they travel the same distance till the waves form AD the second ray travels more than the first by an extra distance that is DB plus BC after crossing the grating for it to interfere with the first ray in a constructive manner then only they can be in the same phase with one another if the two rays are to be in phase the path difference between the two rays must be equal to the wavelength that is lambda where n equals to 1 2 3 and so on that is n lambda equals to DB plus BC DB equals to BC equals to D sin theta here theta equals to angle of incident beam DB plus BC equals to 2D sin theta here D equals to distance between the planes n lambda equals to 2D sin theta Please subscribe my channel for more updates.